నమస్తే, వెల్కమ్ టు పీటీవీ న్యూస్. నేను శిల్ప, అప్డేట్ చూద్దాం. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని విశ్వ హిందూ పరిషత్ ఆరోపించింది. ప్రేమ పేరుతో దాడులు చేస్తున్న నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని విహెచ్పి రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు డిమాండ్ చేశారు. ఇక్కడ యశోధర హాస్పిటల్లో ఒక అమ్మాయిని చేర్చిందని తెలిసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలను చూడడానికి వచ్చినాము. అయితే ఈ అమ్మాయి అయితే ఇక్కడ చేర్చబడ్డదో ఆ అమ్మాయిని ఉద్దేశపూర్వకంగానే ఆమె పైన దాడి జరిగింది. ఆమెను చంపాలనే ఉద్దేశంతోనే చంపడం, దాని మీద ప్రహారం చేయడం జరిగింది. 6-7 కత్తిపోట్లు ఆమె మీద, వాళ్ళ తల్లిదండ్రుల మీద. తర్వాత ఈరోజు వాళ్ళు ఎంత స్థితిలో ఉన్న తల్లిదండ్రులు అంటే వాళ్ళు మాట్లాడే స్థితిలో కూడా లేరు వాళ్ళు కూడా పాపం. కానీ ఇక్కడ ట్రీట్మెంట్ అయితే బాగానే జరుగుతున్నది. పొద్దున డీసీపీ గారు కూడా మాట్లాడారు మాతో. మేము వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. 302 సెక్షన్ పెట్టినాము, నిర్భయ కేసు కింద కూడా బుక్ చేసినామని చెప్పిండ్రు. కానీ నేను ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఎక్కడైనా కానీ ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు 99% హిందూ అమ్మాయిల మీదనే జరుగుతున్నది. ఆ జరిగిన తర్వాత దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాడు పిచ్చోడు వెళ్తున్నాడు. ఎవడైనా పిచ్చోడే, గుడి మీదే చేసినా అమ్మాయి మీద చేసినా ఎవరి మీద దాడి, హిందూ మీద దాడి జరిగిందంటే పిచ్చోడే. మరి అట్లాంటి పిచ్చోళ్ళని మీరు ఎందుకు తిరిగనిస్తున్నారు? ఏ సమాజం నుండి అయితే వాళ్ళు వస్తున్నారు పిచ్చోళ్ళు, వాళ్ళని కట్టడి ఎందుకు చేస్తలేరు? వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత మీది. సపోజ్ మీరు కనుక కట్టడి చేయకపోతే హిందూ సమాజం తనని తనని రక్షించుకోవడానికి బయటే మేలుకొని అట్లాంటి వాళ్ళని కట్టడి చేయాలి. రెండవది, అమ్మాయికి ట్రీట్మెంట్ ఏదైతే ఇస్తున్నారో అది ప్రభుత్వ పరంగా ఇవ్వాలి. రెండవది, ఇట్లాంటి కేసులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో, ఎక్కడి నుండి వాళ్ళు వస్తున్నారో, వాళ్ళకి ప్రోత్సహిస్తున్నటువంటి సమాజం ఎవరు, వాళ్ళు ఏ సమాజం నుండి అయితే వస్తున్నారో, ఏ వర్గం నుండి అయితే వస్తున్నారో, ఏ పుస్తకాలు అయితే చదువుకొని వస్తున్నారో, ఏ ఒక్క ప్రార్థన మందిరాల నుండి వస్తున్నారో, వాటిని ముందు మీరు దాడి చేయండి, అక్కడ వాళ్ళని పట్టండి. అట్లాంటి వాళ్ళని ఆ సమాజం యొక్క పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకురండి. అసలు మీ దగ్గర నుండి ఎందుకు వస్తున్నారా వీళ్ళంతా? ఇప్పుడు ఇంత పెద్ద సమాజము 80-90% ఉన్నట్టు హిందువులలో నుండి ఏ పిచ్చోడు వెళ్తలేడే, ఎవడు ఏ మస్జిద్ మీద దాడి చేస్తలేడే, ఏ ముస్లిం అమ్మాయిలను తీసుకొని పోతలేడే. మీ వర్గమే ఎందుకు చేస్తున్నది? ఎక్కడ తప్పున్నది? మీ పుస్తకాలలో తప్పుందా? మీ మస్జిద్లో చేసే ప్రార్థనల్లో తప్పుందా? లేక పెద్దల వాళ్ళు మీరు కట్టడి చేయలేకపోతున్నారా మీ యువకులని? అది ఆలోచించాలి. మీరు కనుక చేయకపోతే రేపు హిందూ సమాజం తనంత రక్షించుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలు చేస్తున్నది. ఏ విధంగా అయితే తన గౌరవాన్ని కాపాడుకోలో హిందూ సమాజానికి తెలుసు. హిందూ సమాజం బయటికి వెళ్ళి హిందూ సమాజంలో కనుక ఇట్లాంటి పిచ్చోళ్ళు బయలుదేరితే మనం ఏం చేయలేం. కాబట్టి నేను అధికారులని, వీళ్ళు చేస్తున్నారు కరెక్టే, కానీ మీరు వివిధ రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విధానం గురించి ఓటర్లకు అవగాహన కల్పించాలని టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యులు కేశవరావు అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రచార సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దాన నాగేందర్, ఎమ్మెల్సీ అభ్యర్థి వాణిదేవి, మండల విప్ ఎమ్మెల్సీ ప్రభాకర్లతో కలిసి ఎంపీ కేశవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఓటు వేయాలన్నారు. మహిళల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని, అందులో భాగంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 60% సీట్లు కేటాయించామన్నారు. భారతదేశమే కాకుండా ఇతర దేశాలు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగాయి. సందర్భంలో ఎప్పుడైతే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ప్రపంచమంతా కూడా ఆర్థిక మాంద్యంగా కూరుకుపోయినటువంటి తరుణంలో, మరి అదేవిధంగా రిసెషన్ లో ఉన్నటువంటి తరుణంలో ఈ దేశాన్ని ఆర్థిక రంగం నుంచి ఇంకా మెరుగుపరిచే విధంగా జీడిపి రేట్ పెంచుకుంటూ భారతదేశం అన్ని రంగాల కంటే ముందుంది, ఆర్థిక మాండ్యం నుంచి భారతదేశం ముందు పడ్డది, ముందుకొచ్చింది అని చెప్పడంలో మనందరం గర్వపడతా ఉన్నాం. ఇది ఒకటే రంగమే కాదు, పివి నరసింహారావు గారు ఏ రంగమే ఏ బాధ్యత చేపట్టాడో, మంత్రిగా కానీ కేంద్ర మంత్రిలో కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ ఎన్నో బాధ్యతలు చేపట్టాడు. అదేవిధంగా మీరు చూసినట్టయితే విద్యారంగంలో హ్యూమన్ రిసోర్స్ అనేది తీసుకొచ్చినట్టు వారే, రెవెన్యూ అదేవిధంగా ల్యాండ్ రిఫార్మ్ తీసుకొచ్చింది కూడా పివి నరసింహారావు. ఇవన్నీ ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. ఈ కుటుంబానికి మన తెలంగాణ బిడ్డ, మన రాష్ట్రం బిడ్డ, మరి వారికి దక్కాల్సినటువంటి గౌరవం దక్కుతలేదన్నటువంటి ఒక ఆవేదనతో ఆ కుటుంబానికి ఏదో రకంగా ఒక గౌరవం ఇవ్వాలి. ఆ కుటుంబాన్ని మళ్ళీ ఒకసారి
ఈ యొక్క ప్రజా జీవితంలో తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో మరి సులభి వాణి గారిని వారు ఎప్పుడు కూడా అయిపోయి ప్రభాకర్ గారు చెప్పినట్టుగా లేకుంటే సాయి కిరణ్ యాదవ్ గారు చెప్పినట్టుగా ఇది ఎప్పుడే కానీ మనకు ఎన్నికలు వచ్చినప్పుడు మరి ఒక 4-5 రోజులు వస్తే ఒక లాంగ్ హాలిడే కింద తీసుకుని అందరు కూడా మన ప్రాంతాలకు వెళ్ళిపోతాం. మీకు కొంచెం కష్టాలు సరే మీకు తెలుసు ఈ ఓటర్స్ లిస్ట్ మనకి రెగ్యులర్ చేసే వారికి పోవాలనుకుంటా ఉన్నారు ఓటర్ని కలవాలనుకుంటారు వాళ్ళు తెలుసుకోండి కొంచెం అంత మీ పేషెన్స్ ఉండడం అవసరం మీకు గుర్తుపెట్టడానికి మరి ఈజీగా అంత తెలిసి గుర్తుపెట్టినట్టు ఒక 10-15 నిమిషాలు మీరు సమయం ఇస్తే మీరు పేరు మీరు ఐడెంటిఫై చేయాలి. ఏంటంటే మనం ఎవరినైతే కలుస్తున్నామో వాళ్ళు గ్రాడ్యుయేట్స్ మనకు తెలియని వాళ్ళు స్ట్రేంజర్స్ ఎలక్షన్ తో బస్తీ లోపల అంత రోజు కలుస్తూ ఉంటాం ఇది కలవని వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎట్లా మనం ఒక ఇంటిమేసీ డెవలప్ చేయాలా. హోమ్స్ గారు వస్తున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటంటే ఎవరైతే వాలంటీర్స్ గా పోతున్నారో మీరు దగ్గర ప్రోగ్రామ్ వెళ్తున్నారు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక ప్రోగ్రామ్ నేను చూసాను కొంచెం టైం ఇవ్వదు కాబట్టి దీంట్లో నంబర్ వన్ నేను ఎన్ని దాని 1, 2, 3, 4, 5 మీరు చెప్పిందని ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు నంబర్ వన్ ఏంటంటే నా 10 దినాలే ఉంది కాబట్టి మీకు ఇచ్చిన కాగితాలలో మీరు ఎవరిని ఐడెంటిఫై 10 నిమిషాలు ఇవ్వండి మీరు ఆ కాగితాలు మీ చేతుల ఒక 15 పేజెస్ ఉన్నాయి ఆ 15 పేజెస్ లోపల ఎవరు ఓటర్ని మీరు రీచ్ కాగలరో వాళ్ళు ఎవరో తెలుసుకోండి ఐడెంటిఫై చేసుకోండి. ఆ ఐడెంటిఫికేషన్ లో కూడా ఆ 5 పేజీలలో ఉండదు 11 పేజీలో కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు దానికి కూడా కొంచెం సమయం ఇచ్చి మీకు తెలిసిన వాళ్ళని ఐడెంటిఫై చేసుకోండి. విశాఖ జిల్లా పాయకరావుపేట పట్టణం లింగాలతోట కాలనీలోని కనకదుర్గమ్మ ఆలయం 5వ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నగేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిమగలి తల్లి కనకదుర్గమ్మను భక్తులు దర్శించుకుని కరుణా కటాక్షలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీను ఆలయ ధర్మకర్త రమణమ్మ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. లింగాలకోనలో చాలా భారీ స్థాయిలో చైతన్య కుమార్ భావనయ్య గారి ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తలు జరుపుకోవడం జరిగింది. మరి దీనికి అత్యధికంగా సత్యనారాయణ గారిని జాతకం గారు సత్యసీన్ గారు అలాగే రమణమ్మ గారు అదే లింగాలకోనలో మహిళా సోదరి మండలి భక్తులందరూ కూడా మరి ఎన్నో కార్యక్రమాలు ఈ 3 రోజులు జరగడం జరుగుతుంది. మరి అదేవిధంగా రేపు మహా ఊరేగింపు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మరి దానికి ముఖ్య అతిథిగా పూజ్యశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి గారు తపోవనం వారు వస్తున్నారు. మరి ఆయన ఈ దేవాలయానికి రావడం మొట్టమొదటి కాబట్టి మరి ఆయన కూడా అపూర్వ స్వాగతం మరి లింగాలకోనలో పాయకొస్తున్నారు. ఆయన ఆశీస్సులు పొందాలని ఎవరి మంది భక్తులందరికీ కోరుకుంటూ ఈ వార్షికోత్సవాలు ఘనంగా ప్రతి సంవత్సరం జరిగే విధంగా అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఆమె అమ్మగారు అమ్మవారి కటాక్షం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. క్రైస్తవులు పాస్టర్లు అందరూ దీవెన పండుగ సభల్లో పాల్గొని దేవుని దీవెనలు పొందాలని నిస్సీ కల్వరి మినిస్ట్రీస్ చర్చి వ్యవస్థాపకులు అబ్రహం కోరారు. తాడేపల్లిగూడెంలోని నిస్సీ చర్చి వద్ద పశ్చిమ గోదావరి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నాగబుచ్చి జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ పాల్ దీవెన పండుగ సభల కరపత్రాలను పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 9, 10, 11, 12 తేదీలలో పిప్పర గ్రామంలో దీవెన పండుగల సభలు జరుగుతాయని ఈ సభలకు క్రైస్తవులందరూ ఈ సంవత్సరం కూడా దేవుని మహాకృపను బట్టి దీవెన పండుగను ఏర్పాటు చేయడానికి ప్రభు సహాయం చేశారు. మీ అందరికీ ఆ వార్తను తెలియపరచుటకు నేను మిగులు ఆనందిస్తున్నాను. ఈ మార్చి నెల 9, 10, 11, 12 తేదీలలో ప్రతిరోజు రాత్రి దీవెన పండుగ పిప్పర్ ప్రాంతంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ సభలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దైవజనులు అభినయ్ దర్శన్ గారు అలాగే దైవజనులు జాన్ మంగాచార్య గారు స్థానిక దైవజనులు అలాగే
దైవజనుడు జగ్మియా గారు ఈ సభలో వాక్య పరిచయం చేసి మీ అందరి కొరకు ప్రార్థిస్తారు. తప్పక ఈ సభలకు మీరందరూ రావాలని దైవజనుడిగా ఆహ్వానిస్తూ దైవ సేవకులు ఒక ప్రత్యేకమైన మనవి తెలియపరుస్తున్నారు. 12వ తారీఖు శుక్రవారం ఉదయం 10 గంటల నుండి పిప్ప నిసీ కలవరి మందిరంలో సేవకులు సదస్సు ఏర్పాటు చేశారు. దైవజనులారా, మనమందరం కలిసి ఆ కూడికలో పాల్గొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రేమతో ఈ సభకు మీరందరూ ప్రార్థించాలని నిశ్చీ కలువరి మినిస్ట్రీ దైవజనుగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని సేవకులకు, సేవకులకు అలాగే క్రైస్తవులందరికీ ప్రత్యేక వందనాలు. నిశ్చీ కలువరి మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈ నెల అనగా 9, 10, 11, 12 తేదీలో దీవెన పండుగలు పిప్పర గ్రామంలో దైవజనులు ఆకుల అపరద ఆధ్వర్యంలో సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలకి అనేక మంది క్రైస్తవులు వచ్చి దేవుని దీవెన పొందాలని ప్రేమతో కోరుచున్నాము. అదే రీతిలో ఈరోజు ఈ సభల కరపత్రికలను యామంతిపల్లి గారు ఆవిష్కరిస్తుండగా అందరూ చప్పట్లు కొడతాము. ఈ కరపత్రికలను ఈరోజు నుండి గ్రామాల వారీగా అందరికీ కరపత్రిక ఆడపిల్లలు కూడా ఈరోజు నిశ్చి కావలసిన మినిస్ట్రీస్ మందిరంలో అందరికీ ప్రారంభిస్తుండగా దేవుని దీవుళ్ళు అందరికీ కలగాలని అద్భుత రీతిలో ఈ దీవెన పండుగలు ఘనంగా జరగాలని అందరూ ప్రార్థన చేయవలసిన కోరుచున్నాం. ముఖ్యంగా ఈ సభలకు వచ్చి అందరూ దేవుని దీవెన పొందుతో పాటు అందరూ సామాజిక దూరం పాటిస్తూ అందరూ జాగ్రత్తలుగా అందరూ ఈ ఏడాదికి ఒకసారి జరిగే ఈ దీవెన పండుగను విజయవంతం చేయాలని ప్రేమతో కోరుచున్నాం. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ఇన్ఛార్జ్ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ కు మండల విఆర్ఓ సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా విఆర్ఓల సంఘం జిల్లా అధ్యక్షుడు మాణిక్యం మాట్లాడుతూ గతంలో ప్రవీణ్ కుమార్ తో పనిచేయడం జరిగిందన్నారు. ఇప్పుడు కూడా ఇన్ఛార్జ్గా తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ వచ్చినందుకు అందరికీ చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం ఇన్ఛార్జ్ తహసీల్దార్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ఇంతకుముందు రామారెడ్డి మండలంలో చేసిన అనుభవం ఉందని, ఇప్పుడు ప్రమోషన్ మీద వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓలు సదానందం, లక్ష్మణ్, బలరాం, జగదీశ్వర్ పాల్గొన్నారు. రామారెడ్డి మండల డిప్యూటీ తహసీల్దార్ మరియు ఇన్ఛార్జ్ తహసీల్దార్ పెద్దకొడకల నుంచి బదిలీపై ఇక్కడికి రావడం గర్వించదగ్గ విజయం. ఎందుకంటే సార్కు ఈ మండలంలో ఎడతెరపలేని గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. గతంలో 3.5 సంవత్సరాలు ఈ మండలంలోనే విధులు నిర్వహించి అనేక దఫాలు ఎఫ్ఎస్సీ అంటే ఫుల్ అడిషనల్ ఛార్జ్ కింద పనులు చేసి తహసీల్దార్గా విధులు నిర్వహించి ఎన్నో గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఈ అధికారి ఇలా మా మండలి తిరిగి మళ్ళీ రావడం అంటే నిజంగా చెప్పుకోదగ్గ విషయం ఇది. దీనికి మేమంతా గర్విస్తున్నాం. సార్ కూడా మాకు మంచి ఫ్రీ నేచర్ అంటే సార్లు అభిషేకత్వం ఉండదు, ఫ్రెండ్లీగా ఉండి మాతో అన్యంగా అన్నదమ్ములాగా ఉండి పని చేసుకునే రకం మాది. కాబట్టి సార్కు మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఈ మండలి రావడం అధికారులకు. ముఖ్యంగా మాకు కేసీఆర్ ప్రభుత్వం మరి ఇప్పటి వరకు 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి విధులు కేటాయించలేదు. మనం ఖాళీగా ఉంటున్నాం. మరి మాకు గత తహసీల్దార్ ఏనాడు కూడా ఆఫీస్ వెళ్ళాక మరి మాకు జీతాలు సక్రమంగా చెల్లించి మాకు ఒక్క రూపాయి కూడా లా చేయకుండా మాకు పూర్తి వనరులు సమకూర్చినందుకు ఆ సార్ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అదే రీతిగా ఈసారి కూడా మాకు పులు సహకరించి మమ్మల్ని పిలిచి ఇబ్బందులకు గురి చేయకుండా ప్రతి నెల వేతనాలు అందించి మాకు విధులు కేటాయించే వారు కూడా సహాయ సహకారం అందించాలని దీనికి మా విఆర్ఓలు కానీ విఆర్ఎల్ కానీ పుల్లు మంచి మద్దతు కలిసిమెలిసి పనిచేయడానికి మేమంతా కృషి చేస్తామని సార్ గారికి ధన్యవాదాలు. మళ్ళీ ట్రాన్స్ఫర్ మళ్ళీ రాత్రి చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. విఆర్ఓ కోరినట్టే ముందట్లాగే వాళ్ళకి సహకారం అందిస్తామని చెప్తున్నాను. వాళ్ళ ఇప్పుడు శాలరీస్ కానీ ఏదైనా కానీ ఎప్పుడు ఆపలేదు, లోను ఆపడం టైం ప్రకారం ఇచ్చేస్తాము. అయితే గవర్నమెంట్ నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చే వరకు కూడా మేము ఏం డిస్టర్బ్ చేయడం మీ వర్క్ మీకుంటే మా వర్క్ మాకు ఉంటుంది, దాని ప్రకారం మనం చూసుకుందామని మీకు. రైటీవీ అప్డేట్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.